ఎలా చూడాలంటే దొంగన కొడుకులకు బట్టి దొంగన కొడుకులు మాట్లాడతారు క్రిస్టియన్ ఏంటైనా ఆయన మతం మధ్యలో తీసుకున్న ఆయన ఆయన దేవుడు నమ్ముకున్నారు వాళ్ళు వింటున్నారండి ఇప్పుడు అన్ని అన్ని క్యాస్టుల వాళ్ళు అటు చూడండి మామూలుగా రెడ్లు కాపులు కమ్మారు అందరూ కూడా ఈ కొంతకాలం నుంచి ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి అందరూ కూడా దేవుడులోకి వచ్చారు కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు విన్నారండి అప్పుడు జగన్ గారు పుడతానే క్రైస్తవుడు కాదాయన రెడ్డి రే రెడ్డి అర్థమైందా నీకు సిగ్గులేని ప్రభాషంలోళ్ళు మీరు రెడ్ అయినా కాకపోతే ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకున్నారు రేసైని ఆయన కూడా అన్నాడు ఏ మరి మళ్ళీ మొన్న వెళ్ళి మరి హిందూ గుళ్ళో పూజ చేయలేదండి జగన్ గారు అండి హిందూ గుళ్ళు పూజ లేదా మొన్న ఎందుకు చేశారు ఈ ఇదిగో కుల మతాలు రెచ్చగొట్టద్దు అని మీకు చెబుతున్నాం మేము కుల మతాలు రెచ్చగొట్టద్దు ఆయన క్రైస్తవుడు అదే ఇదేనంటే మేమేంటా మరి మరి మేమేంటి మగే మగన్నేం చేస్తారా పిచ్చ మాటలు క్రైస్తవుడు క్రైస్తవుడేంటి రాష్ట్ర ప్రజలందరూ మతాలకి కులాలకి పార్టీలకి ఆతీతంగా అందరికీ న్యాయం చేస్తున్నాడు ఆయన్ని జగన్ అంటే మాత్రం మర్యాద ఉండదు మీకు ప్రజలందరూ మొత్తాన్ని వచ్చేసి ఎక్కడ కనపడితే అక్కడ మిమ్మల్ని బాస్తారు ప్రజలందరూ తెలుసా మీకు ఓటక్కున్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు జనాలు మిమ్మల్ని బాకు కొట్టించుకునే వాళ్ళ ప్రతిపక్షం అంతా కుళ్ళండి ఏ మీకు తెలిసి ఇన్ని సంవత్సరాలు ఏమైనా చేశాడా అక్కడ అన్నాడు హైదరాబాద్లో నేను సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ చేశాను ఈ చేశాను ఈ చేశాను ఆ ఐటెక్లో ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షలు కోట్లు తిన్నాడు ఈ చంద్రబాబు అక్కడ చేసావు కానీ ఇక్కడ ఏం వచ్చావు నువ్వు ఇక్కడ ఏం చేయలేదు కదా ఇక్కడ ఏంటి మన రాష్ట్రం మన రాష్ట్రానికి ఏమైనా చేశావు నువ్వు నువ్వేమీ చేయలేదు ఏంటది సగం సగం కట్టాడు మమ్మల్ని తీసుకెళ్ళాడు బస్ వేసాడు మేము చూసామండి ఎందుకంటే అప్పుడు చూద్దరుగా రండి అని పాలవరం కూడా తీసుకెళ్లాడు పోలవరం కూడా సగం ఆగిపోయింది ఆ రోజున సన్నగా వర్షం వస్తుంది బస్సు వెళ్తుంటే పైనుంచి మట్టి వస్తున్నాం మా బస్ మా బస్సు మీద పడి చచ్చిపోతాం ఏమనుకున్నాం ఏమి ఎక్కడ కూడా పూర్తి చేయలేదు అమరావతి కూడా సరిగ్గా చేయలేదు అమరావతి మేము వెళ్ళాము అంత దూరంలో ఎక్కడకో పెట్టాడు అయ్యేమవుతాయి అంటే కృష్ణానది పక్కన ఉంది కాబట్టి వాటర్ వెళ్ళిపోయి కుంగిపోయే అవకాశం కూడా ఉంటాయి భవనాలు నది పక్కన ఉంది కదండి అక్కడ ఏంటంటే పంట పొలాలే కానీ నిన్నెవరా బాబు అక్కడ కట్టమంది ఎవడ కట్టమంటే కట్టాడు అండి ఆయన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా కట్టమన్నారేంటి ఆయన్ని బీజేపీ కట్టమందా కమ్యూనిస్ట్ కట్టమందా వైసీపీ కట్టమందా కాంగ్రెస్ ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన స్వతంత్రంగా ఈయనకి ఈయన చేసుకున్నాడు అని పనులు ఇవాళ జగన్ జాతెందుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి